పాదయాత్రలు చేస్తూ ఉన్నాం, ఇంటింటి ప్రచారం చేస్తున్నాం, ప్రతి బస్సులోకి వెళ్తూ ఉన్నాం. మా అప్పీల్ చేస్తున్నాము, చేసి చేయకుండానే ఆ ఓటర్ చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా మీకు ఓటేస్తున్నాం, మీరు గెలుస్తున్నారు, గెలిపించుకుంటామని చెప్తా ఉన్నారు. సికింద్రాబాద్ ప్రధానికంలో మంచి స్పందన ఉన్నది. ఈసారి కూడా గ్యారంటీగా గత ఎన్నికల్లో ఒక 26,000 28,000 నాకు సరే జ్ఞాపకం లేదు గెలిచినప్పుడు, ఈసారి నేను అనుకుంటా ఉన్నా 50,000 మెజార్టీ దాటుతుందని అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా 50,000తోటి గెలిపిస్తారని చెప్పి ఆశపడతా ఉన్నా. ఆరు వాస్తవ రూపంలో కూడా ఇదే జరుగుతుంది. వాస్తవం కూడా చాలామందితోటి ముస్లిం మైనార్టీలే కానీ, క్రిస్టియన్ సోదరులే కానీ, మన హిందూసే కానీ, వీళ్ళందరితోటి నాకు బాగా సత్సంబంధాలు ఉన్నాయి. ఎక్కడ పోయినా ఈ రోజైతే నాకు పాదయాత్రకు నేను సాటిస్ఫై లేను. అంటే నేను అనుకున్న దాంట్లో 50% ఖాళీ చేయాలి. అంటే ప్రతి ఒక్కరు ఇళ్ళలోకి పిలుస్తూ ఉన్నారు, రానని చెప్పలేను. మళ్ళీ ఇక్కడ నాకు టైం బాండ్ ఉంటుంది, ఇంత టైం లోపల ఇంత ప్రచారం చేయాలని నాకు ప్రణాళిక ఉంటుంది. సరే ఇప్పటికి మనకి ఇంకా బాగా టైం ఉంది, ఇంకో 1 మంత్ పైనే ఉన్నది. ప్రతి గల్లీ, ప్రతి బస్తీ, ప్రతి వార్డులు తిరుగుతూ ఉంటాం, వాళ్ళని కన్విన్స్ చేస్తాం. సార్, నేను గెలవడమే కాదు, కేసీఆర్ గారి నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం, పేదల ప్రభుత్వం, పేద వర్గాల ప్రభుత్వం, పేదలకు ఎన్నో 1,000 కోట్ల సంక్షేమ కార్యక్రమాలను అందిస్తూ ఉన్నాం. ఆ వర్గాలన్నీ కూడా మా వైపే ఉన్నాయి, మా ప్రభుత్వం వైపే ఉన్నది. మళ్ళీ రాబోయే రోజుల్లో ప్రభుత్వం కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేస్తూ ఉంటాం. గత ఎన్నికల్లో మా మేనిఫెస్టోలో ఇప్పుడున్న షాదీ ముబారక్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, ఇవన్నీ మా మేనిఫెస్టోలో లేని ప్రోగ్రామ్స్. ఇవన్నీ ఈ రైతు బంధు లేదు, అవన్నీ కొత్త కొత్త స్కీమ్లు మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టిన స్కీమ్లు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. ఈసారి కూడా ఇంకా ప్రతిపక్ష పార్టీలని, వాళ్ళ జనాలకు ఏం చేస్తారో చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలు చూస్తాం. మా మేనిఫెస్టో కూడా వస్తుంది. మాది చెప్పి చేసే ప్రభుత్వం ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఇచ్చేది లేదు. మా నాయకుని కూడా గొప్ప మేధావి, దీంట్లో రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు వండి పని మా మీద ఇవన్నీ చేసినా కానీ ప్రజలు అవి పట్టించుకుంటలేరు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని మాత్రం ఏర్పాటు అయ్యే దిశలో చేస్తా ఉన్నాం. మా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. క్రిస్టియన్ మైనారిటీస్, ముస్లిం మైనారిటీస్ అవుట్రేడ్గా మేము అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాల కింద బాగా మా వైపు మొగ్గు చెప్పుకుంటూ ఉన్నాయి ఇప్పటికి. అలాంటి డైవర్ట్ చేయాలి, ఎట్లా చేయాలి, ఏదో నింద పెట్టాలి. అంటే మైనార్టీస్కు బీజేపీలతో వీళ్ళు పోతున్నారు అంటే ఆ మైనార్టీస్ అంతా మాకు దూరం అవుతారని. ఈ కుట్రలు, కుతంత్రాలు నమ్మే దిశలో పబ్లిక్ ప్రజానీకం లేరు. ఖచ్చితంగా మేమే గెలుస్తున్నాం, మా వైపే ఉన్నారు. మాకు అలయన్స్ లేదు. ఇప్పుడు మా మీద ఒక నింద వేయాలి, ఇలా మేము నింద వేస్తే ముస్లిం మైనార్టీస్, క్రిస్టియన్ మైనార్టీస్ అంత దూరం అవుతారని చెప్పేసి అవేదో పిచ్చి పిచ్చి పథకాలు వంతా ఉన్నారు. కానీ దాంట్లో విజయం సాధించలేరు వాళ్ళు. ఖచ్చితంగా జనమంతా మా సైడ్ ఉన్నారు. మేమే గెలుస్తున్నాము, మా ప్రభుత్వమే వస్తున్నాం.